డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్ తెలంగాణలో ఎవడ నచ్చి ఒక రైతును నీ ఎన్ఎస్పి వెట్నవు నీ ఎన్ని బోలు నడతని నీ ఎన్ని మోటార్లు ఉన్నాయి అని పలకరించ కొడుకున్నాడు ఎవడన ఎవడ నత్తండా కారణం ఏంది ఆడ మీద మొదట్లో మనం ఉన్నాం కాబట్టి లేకపోతే बटी बिल कलेक्टर का चुतना जिला कलेक्टर चूस अंत भयम एनकट एंत भयपड़े अभी कोसकोक आ सर्वीस वाइल को अभी फीजुल बिखपोक नमूना बाधल पेटर याजेक मन को दुखम सीन रईतांग खिता निर्दिष्ट पट पे ये ना पट पड़ता धीमा उम्मीदों आलोचा अभी मंचदा चढ़ा तरवा మంచిదైతే ప్రజలు మెచ్చుకుంటారు చెడ్డదైతే మన ప్రజలు శిక్షిస్తారు మనం అంతే కదా ఎప్పుడు వాడితే అప్పుడు నెత్తి మీద కుండ మలన్న సాగర్ ఇవి నాకు దరఖాస్తు ఇచ్చాను వేములఘాట్ సోదరులు కొన్ని ఇతర గ్రామాల వాళ్ళు ఇచ్చారు నేను చదివిన వేములఘాట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎర్రవెల్లి కావచ్చు నేను మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా మీకు ఒకటే మాట నేను చెప్తా ఉన్నా నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా ఈ ఎన్నికల తర్వాత కుసన్ కుసన్ ఇక్కడికే వచ్చి నేను స్వయంగా మిమ్మల్ని అన్ని గ్రామాలలో పిలిపించుకొని ఒక రోజంతా మీతో గడతా నేను అక్కడ ఏమేం సమస్యలు ఎందుకంటే భూములు పోయినప్పుడు బాధ ఉంటది తప్పకుండా ఉంటది మీ బాధపడ్డది నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే నాది కూడా రెండు ఎకరాలు మునిగిపోయింది మా అమ్మగారులో మునిగిపోయింది మా అత్తగారులో మునిగిపోయింది మా అత్తగారులో మునిగిపోయినప్పుడు నా భార్య నా ఎంబడొచ్చింది యారికి ఆ మిడిమాన డ్యామ్ కాడికి ఆ అమ్మవారికి జలహారతిచ్చాం జలహారతిచ్చిన నా పక్కకుండా ఆమె ఇదేపక మీ ఊరు గాడు ఉన్నదమ్మ మునిగిపోయిందంటే ఇంకేందుకే నిండా ముస్తిరి మళ్ళీ చూపిస్తానరా అంటాను ఎవరిదైనా ఊరు మునిగితే బాధ ఉంటుంది కదా సహజంగానే ఉంటుంది కానీ నేను ఎవరెవరైతే కొండపోచమ్మ కావచ్చు మలన్న సాగర్ కావచ్చు మీ భూములు కోల్పోయారో మీ అందరికి రెండు చేతుల దండం పెడతా ఉన్నా మీ త్యాగం గొప్పది ఇలా మీ పుణ్యమాని మలన్న సాగర్ పడితే అది 50 టిఎంసీల ప్రాజెక్ట్ ఇప్పుడు 15 16 నింపుతున్నారు ఎందుకంటే 1/3 నింపాలి రెండు మూడు ఏళ్ళ తర్వాత నింపుతారన్నమాట ఒకటేసారి నింపితే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది దానికి ప్రోటోకాల్ ఉంటుంది మర్యాద ఉంటుంది మూడో భాగం మళ్ళీ దాని మీద మూడో భాగం మళ్ళీ ఫైనల్గా మూడో భాగం ఒక సంవత్సరం చూసుకుంటూ నింపాలి దానికోసం ఆగింది అది ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే మూడు నాలుగు పాత జిల్లాలకు అన్నం పెట్టే ప్రాజెక్ట్ ఇలా సింగూరుకు పోతాయి నీళ్లు జైరాబాద్కు పోతాయి ఎప్పుడంటే అప్పుడు షటర్ లేవాడితే మన కొడలివాగు దుక్కుతూనే ఉంటుంది షటర్ లేవాడితే మన హల్దీవాగు దుక్కుతూనే ఉంటుంది ఆ వాగుల నీళ్ళు వస్తే బోర్ల నీళ్లు మంచిగా ఉంటాయి బోర్ నడిచిందంటే పంట పండుతుంది ఇదంతా ఎవరికి తెలుస్తుంది ఎవడు సంతం వ్యవసాయం చేస్తాడు అని తెలిస్తే నేను కూడా కాపోనే నేను రైతే ఎర్రవేలి కాడ ఈ పటేనలాగా ఒక కిష్టరాడి పడ్డ కూర్చున్నాడు వాళ్ళు జాగలిత కొంటే నేను 27 బోర్లేసా 27 బోర్లేసాను 27 అయితే మూడు వాడాయి మిగిలిన 24 గోవింద ఇట్లా ఈ బాధ అంతా ఉండే కాబట్టి ఆ బాధ పోవాలంటే ఖచ్చితంగా పట్టుబట్టి భూగర్భ జలం పైకి రావాలి ఇప్పుడు నేను హెలికాప్టర్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరిని నేను చూపిస్తూ ఉంటాను పక్కన ఉన్నోనికి అగో అది చెక్ డ్యామ్ అది చెక్ డ్యామ్ అది చెక్ డ్యామ్ కనబడుతున్నాను అన్ని చెక్ డ్యామ్లలో నీళ్లున్నాయి ఇవాళ మిషన్ కాకతీయ ద్వారా బ్రహ్మాండంగా చెరువులన్నీ మంచిగా కలకల్లాడుతున్నాయి